గాంధీ భవన్ వద్ద యాదవ సంఘాలు ఆందోళన చేపట్టాయి. యాదవులకు కేవలం ఒక్క టికెట్ మాత్రమే కేటాయించడం శోచనీయమని ఆరోపించారు. కనీసం 5 టికెట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు, లేదంటే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేస్తామన్నారు. ఇక యాదవుల సమస్యను అధిష్టాన దృష్టికి తీసుకువెళతామని కాంగ్రెస్ నేత విహెచ్ తెలిపారు. సీట్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగిన మాట వాస్తవమన్నారు. లేకపోయినా రేపు ఏలేని పరిస్థితి ఉంటే వాళ్ళకు రేపు ఉద్యోగ ఎమ్మెల్సీ ఇలాంటి చైర్మన్ కూడా వాళ్ళకు పదవులు ఇవ్వాలని నేను ముందు కూడా చెప్పాను, వారికి కూడా చెప్పాను. అదేవిధంగా సంఘంలో ఇద్దరు నాయకులు పోయి వారిని కలవండి, నేను వారికి కూడా చెప్తాను. న్యాయమైన కోరిక వారికి, ఎందుకంటే కృష్ణపతి యాదవ్ సిట్టింగ్ ఎమ్మెల్యే ఉంటే ముందు ఓడిపోయాడు, కానీ అతనికి అది అక్కడ కూడా అన్యాయం జరిగింది. దానికి ఈ అన్యాయాన్ని న్యాయపరానికి అదేవిధంగా మళ్ళీ శిక్షణ కాబట్టి వీటిని సరిదిద్దడానికి హైకమాండ్ వచ్చింది. ఈ ఆవేదన నేను చెప్తాను, మీరు కూడా పోయి చెప్తే ఫ్యూచర్ లో గంగయ్య తిరుపతి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, గాంధీ భవన్ వద్ద యాదవ సంఘాల ఆందోళనకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? బలరాం, కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు సీట్ల ప్రకటనతో చాలా మంది అసంతృప్త నేతలంతా కూడా గాంధీ భవన్ వేదికగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు యాదవ సంఘానికి సంబంధించినటువంటి నిరసన సెగలు కూడా గాంధీ భవన్ కు తగిలాయి. నిన్నటి నుంచి కూడా గాంధీ భవన్ కు యాదవ సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఇక్కడికి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ రోజు కూడా గాంధీ భవన్ వద్ద భారీ ఎత్తున యాదవ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు, వారికి సంబంధించినటువంటి కార్యకర్తలంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు యాదవ సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు బాబురావు ఆధ్వర్యంలో ఈ రోజు భారీ ఎత్తున గాంధీ భవన్ వద్ద నిరసనాలు కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. మాకు జనాభా ప్రాతిపదికన ఖచ్చితంగా ఉన్నటువంటి సీట్లను కేటాయించాలి, సుమారు 5 సీట్లైనా మాకు ఖచ్చితంగా కేటాయించాలి, లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేమంతా కూడా పోరాటం చేస్తాం, వ్యతిరేకంగా ప్రచారం చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. యాదవ సంఘాలకు ఓన్లీ యాదవులకు ఒకే ఒక్క సీటు కేటాయించడం జరిగింది. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము, దీన్ని పునః పరిశీలించాలి. రాబోయే ప్రకటించేటువంటి 4వ విడత కాంగ్రెస్ లిస్టు అయినా ఖచ్చితమైనటువంటి యాదవులకు సీట్లు ప్రకటన చేయాలని చెప్పేసి వీరంతా కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ముఖ్యంగా వీరంతా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేసుకుంటూ ధర్నాకు దిగడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలో ప్రస్తుతం యాదవులకు తీవ్ర అన్యాయం జరుగుతుందనేటువంటి వీరి ప్రధానమైనటువంటి ఆరోపణగా ప్రస్తుతం గాంధీ భవన్ వేదికగా జరుగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఇంతకు మునుపెన్నడూ కూడా ఇంత భారీ ఎత్తున యాదవులకు సీట్ల ఇంత తగ్గింపు అనేటువంటిది లేదు. ఈసారి మాత్రమే యాదవులను నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ. ఇది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొద్ది మంది నేతల కనుసనల్లో యాదవులకు అన్యాయం జరుగుతుంది, దీని ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునేది లేదనేటువంటిది యాదవ సంఘాల నేతల ప్రధాన ఆరోపణ. అయితే వీరందరినీ కూడా సముదాయించడానికి కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వీరందరినీ సముదాయించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. వారందరికీ సంబంధించినటువంటి విన్నపాలు విన్నారు, వారికి సరైనటువంటి న్యాయం చేసే దిశగా అధిష్టానానికి మీ డిమాండ్లను వివరిస్తానని చెప్పేసి వారందరినీ బుజ్జగించడం జరిగింది. అయినప్పటికీ కూడా యాదవ సంఘాలు ఒక తీవ్రమైనటువంటి డిమాండ్ తో ఉండడం జరుగుతుంది. అయితే ఈ రోజు ఆల్రెడీ బుజ్జగింపులకు సంబంధించినటువంటి కేంద్ర కమిటీ వేయడం జరిగింది. కాంగ్రెస్ కు సంబంధించి వారంతా కూడా పార్కాయత్ హోటల్లో భేటీ కావడం జరిగింది. అక్కడికి యాదవ సంఘానికి సంబంధించిన కొద్ది మంది నేతలను పిలిపించడం జరిగింది. మేడ్చల్ టికెట్ ఆశించి నిరాశ చెందినటువంటి తోటకూర జంగయ్య యాదవ్ ను ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ చేసి పిలిపించుకోవడం జరిగింది. అక్కడ తను బుజ్జగించేటువంటి ప్రయత్నాలు ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. అయినప్పటికీ కూడా యాదవ సంఘ నేతలు వీరి బుజ్జగింపులకు తలగేటువంటి పరిస్థితి లేదు. సీట్ల ప్రకటనే మాకు ప్రధానం, కంపల్సరీ సీట్లు కేటాయించాల్సిందే. 5 కనుక కేటాయించకపోతే యాదవులకు ఖచ్చితంగా ఈవెన్ ప్రచారంలో కూడా వీరందరినీ పాల్గొనకుండా చేస్తాం, ఊరూరులో కూడా యాదవులను సంఘటితం చేస్తాం, ప్రచారం కూడా నిర్వహించేటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఉండదు సీట్లు కేటాయించకపోతే అనేటువంటిది ప్రధానంగా యాదవుల డిమాండ్. బలరాం, రైట్, థ్యాంక్ యూ మధు.